ప్రభువైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గత 100 ఎపిసోడ్స్ మీరు వీక్షించి దైవ దీవెనలు పొంది ఉన్నారని నేను ప్రభు నామంలో విశ్వసిస్తూ ఉన్నాను. ఇది వాక్యం వినడానికి సమయం కనుక అపోస్తుల కార్యం 17వ అధ్యాయము కింద వచనాల్లో 11వ వచనం, ఇంకా కింద వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది కదా, వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే ఘనమైన వారిగా వాక్యం వింటలో ఆసక్తితో విని ఉన్నారు అని అక్కడ భక్తుడైన అపోస్తులు అక్కడ సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలా ఆసక్తితో వినాలి. ఇంగ్లీష్లో కూడా మనం చూసినట్లయితే ఉంటుంది కదా, దే హార్డ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ గ్రేట్ఫుల్లీ, లేదంటే చాలా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు అని మనం చూడగలం. ఈ యొక్క సమయంలో మనం ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిన అవసరం ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన మధ్యలో మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో మేము షూటింగ్కి వచ్చే టయానికి మా మధ్యలో అనేక మంది సోదరులు ఉండేవారు. ఇప్పుడు వారంతా వేరువేరు కార్యక్రమాల్లో ఉన్నారు. అంతేకాకుండా ప్రాముఖ్యంగా గత ఎపిసోడ్లో ఎక్కువగా కనిపించినటువంటి మా ప్రియ సహోదరి కుసుమ మేడం గారు ఆమె అనివార్య కారణాల వలన లేకపోతే వేరే వేరు పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్తూ కొద్దిగా బిజీగా ఉండడం వలన ఈ కార్యక్రమంలో కనిపించడం లేదు. వారి కొరకు వారు ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారో ఆ పనులని దేవుడు సఫలం చేయనట్లుగా సిస్టర్ కుసుమ గారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ పరిచర్లో అనేక మంది వస్తూ ఉంటారు, సహకరిస్తుంటారు, వెళ్తుంటారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇంతకుముందు తెలియజేసినట్టుగా పాట పాడాలన్నా, లేకపోతే ఒక చరణం పాడాలన్నా, లేకపోతే ప్రార్థన చేయాలన్నా, బైబిల్ రీడింగ్ చేయాలన్నా, ఇటువంటి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. మీరు ఉచితంగా కార్యక్రమాలు ఈ ఆయన హెచ్చవలసినటువంటి ప్రోగ్రాంలో చేయడానికి మీకు అవకాశం కల్పించడం జరుగుతుంది. కనుక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 7:37-37 మరియు 47వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు అయిన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి ఆ పట్టణములో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన పరిసయ్యుని ఇంటిలో భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఒక చలువరాతి బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చింది. 47 చాలండి. ఆమె విస్తారంగా ప్రేమించింది. దేవుని స్తోత్రం. ఒక స్త్రీని గురించి మనం ఆలోచించబోతున్నాం. విస్తారంగా ప్రేమించిన వనిత. యేసును ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ రాయబడిన మాట విస్తారంగా ప్రేమించింది అనగా అధికంగా ప్రేమించింది, ఎక్కువగా ప్రేమించింది. ఈమె ఎక్కువగా ప్రేమించడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. కానీ ఈ అధ్యాయం, ఈ లేఖన భాగాలు నేను చదువుతున్నప్పుడు, టీవీ ప్రసంగాల కొరకు సిద్ధపడుతున్నప్పుడు, లూకా సువార్త క్రమం తప్పకుండా ఒక ఆర్డర్లో చదువుకుంటూ వస్తున్నప్పుడు ఈ వాక్య భాగాన్ని ఎందుకో మరి ప్రభు ఇందులోంచి నాకు కొన్ని తలంపులు అనుగ్రహిస్తున్నాడు. ఈ అధ్యాయాన్ని లేకపోతే పర్టికులర్గా ఈ పాపాత్మురాలైన స్త్రీని యేసు ప్రభు క్షమించడం అనే సన్నివేశాన్ని చాలాసార్లు నేను ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. ఇంచుమించు నాకు తెలిసి 30 సార్లు అలా చదివి ఉంటాను నేను. వేరువేరు తర్జుమాల్లో కూడా చదవడం జరిగింది. ఇలా దాగి ఉన్నటువంటి ఏవో కొన్ని విషయాలు ఉన్నాయి, దాగి ఉన్నటువంటి సత్యాలు ఉన్నాయి, వాటిని బయలుపరచడం యొక్క అవసరం ఉంది. అవి బయలుపరచబడాలి. మరుగైనటువంటి మాటలు బయలుపరచబడాలి. ఎంతసేపటికి మన ఊహను బట్టి, మన ఆలోచనలు బట్టి కొన్ని షేర్ చేసుకొని వెళ్ళిపోవడం కాదు, గ్రహించి వెళ్ళడం కాదు. దేవుడు మనతో మాట్లాడాలంటే కొన్ని ప్రార్థనాపూర్వకంగా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు బయలుపరుస్తానని చెప్పాడు. నాకు మొరపెట్టు, నేను నీకు నీ అవసరాలు తీరుస్తాను, నీకు అన్నం ఇస్తాను, రొట్టెలు ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను అని మాత్రమే కాకుండా, అలా అవి మాత్రమే కాకుండా ఆయన నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, నీవు నేను గ్రహించలేని గొప్ప సంగతులు బోల్డ్ ఉన్నాయి. దేవుని వాక్యం మహాసముద్రం ఇది. 26 సంవత్సరాలుగా నేను దేవుని వాక్యం బోధిస్తున్నప్పటికీ ఇప్పటికీ దేవుని వాక్యంలో నేను ఒక లెర్నర్ని మాత్రమే, ఒక నేర్చుకుంటున్న విద్యార్థిని మాత్రమే. ఎంత గంభీరమైనది దేవుని వాక్యం. మహాసముద్రము కన్నా లోతైనది. సముద్రపు లోతు ఎవరికీ తెలియదు అంటారు.
అలాగే దేవుని వాక్యములో ఉన్న లోతు కూడా అందరికీ తెలియదు. ఆ లోతును గ్రహించిన వాడు ధన్యుడు. ఆ లోతులోంచి ముత్యాలు ఏరుకున్నవాడు శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీని గురించి విస్తారంగా ప్రేమించిన వ్యక్తిని మనం కూడా విస్తారంగా ప్రేమించాలి. యేసును ఫార్మాలిటీగా ప్రేమించడం అని కాదు, విశ్రాంతి దినం ప్రేమించాలని కాదు. యూదులు దేవుణ్ణి కేవలం విశ్రాంతి దినం ప్రేమించారు, కానీ ఈ స్త్రీ విస్తారంగా ప్రేమించింది. విస్తారంగా ప్రేమించినట్టు వనిత. స్త్రీలు ఎంతమంది విస్తారంగా ప్రభువుని ప్రేమిస్తున్నారు? భర్తను విస్తారంగా ప్రేమించేవాళ్ళు ఉన్నారు, భార్యను విస్తారంగా ప్రేమించేవాళ్ళు ఉన్నారు, బిడ్డలను ప్రేమించి గారాభం చేసేటువంటి చెడగొట్టేటువంటి తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులు అనేక మంది నాకు తెలుసు. కానీ యేసును ప్రేమించేవాళ్ళు, యేసును విస్తారంగా ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ స్త్రీ విస్తారంగా ప్రేమించింది, ఆమె యొక్క విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఈ స్త్రీని గురించి నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చారిత్రాత్మకమైన విషయాలు కాదు, కానీ నేను యథాతథంగా చదువుతున్నటువంటి యుజన్ పీటర్సన్ గారి ది మెసేజ్ అనేటువంటి బైబిల్లోంచి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ద టౌన్ హార్లెట్ హ్యావింగ్ లెర్న్ దట్ జీసస్ వాజ్ ఎ గెస్ట్ ఇన్ ద హోమ్ ఆఫ్ ద ఫారిసీ. ఇక్కడ రాయబడిన మాట, ఈయన ఒక పాపాత్మురాలైన స్త్రీ అని మన బైబిల్లో రాయబడింది. ఇక్కడ యుజన్ పీటర్సన్ గారు, ఆయన ఒక మాట ఉపయోగ, టౌన్ హార్లెట్ అనగా ఆ పట్టణపు వేశ్య అయినటువంటి, అనగా ఆ పట్టణం అంటే ఏ పట్టణం అని మనం కొద్దిగా ముందుకు ఈ అధ్యాయం యొక్క మొదటి భాగంలోకి వస్తే 1వ వచనంలోనే మనకు అర్థమవుతుంది. కపెర్నహోమ్ అనేటువంటి పట్టణం, కపెర్నహోమ్ అనేటువంటి పట్టణపు వేశ్య, ఆయా పట్టణాలు రాహబ్ అనేటువంటి వేశ్య, లేకపోతే సమరయ పట్టణంలో వేశ్య, కొంతమంది వేశ్యల గురించి బైబిల్లో అక్కడక్కడ రాయబడింది. అనగా ఆ రోజుల్లో మతం పేరుతో మతము పరిశుద్ధతను ప్రోత్సహిస్తుంది, పరిశుద్ధతను ప్రబోధిస్తుంది అని చెప్తున్నప్పటికీ కూడా మతము పరోక్షంగా వ్యభిచార వ్యవస్థను ప్రోత్సహించింది, మతము పరోక్షంగా పాపాన్ని ప్రోత్సహించింది. నా చెప్తున్నప్పుడు మన మతాల్లో, లేదా భారతదేశపు మతాల్లో దేవదాసీ వ్యవస్థ, టెంపుల్ హార్లెట్స్ అన్నారు, కానీ ఇక్కడ రాయబడిన మాట, అతను ఉపయోగించిన మాట, టౌన్ హార్లెట్. టెంపుల్ హార్లెట్స్ ఉన్నారు, టౌన్ హార్లెట్స్ ఉన్నారు, దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని పాపాత్ములుగా ఉన్నారు, సమాజాన్ని ఆధారంగా చేసుకొని పాపాత్ములైన వారు కూడా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ వీటిలోకి వెళ్ళలేదు. ఈ స్త్రీని గురించి ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే, తన దగ్గరికి అనేక మంది ప్రియులు, భర్తల్లాంటి వారు, విటుల్లాంటి వారు వస్తుండొచ్చు, కానీ తన శరీరాన్ని వాళ్ళకి పంచిందేమో, కానీ తాను ఒక ప్రియుణ్ణి, ఒక పురుషుని శరీరాన్ని, లేదా పురుషుణ్ణి ప్రేమించి ఆయన పాదాలు ముద్దాడి, తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తుడిచి, తన తల వెంట్రుకలతో తుడిచి, అత్తరును పూసి, తన జీవితంలో ఏ పురుషునికి కూడా అటువంటి కార్యం చేసి ఉండదు. చూడండి, యేసు ఆ పట్టణానికి వస్తున్నాడని తెలుసుకొని, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఒట్టి చేతులతో రాలేదండి, ఖాళీ చేతులతో రాలేదు, అత్తరుబుడితో వచ్చింది. ప్రవక్తను కలుసుకునేటప్పుడు, ప్రభువును కలుసుకునేటప్పుడు ఒట్టి చేతులతో వస్తావేమో, రోగులను దర్శించడానికి వెళ్తాం ఒట్టి చేతులతో వెళ్తామా, లేకపోతే బాలింతల ఇంటికి వెళ్తాం ఒట్టి చేతులతో వెళ్తామా, చిన్నపిల్లల ఇంటికి వెళ్తాం ఒట్టి చేతులతో వెళ్తామా, వెళ్ళాం. మొదటి సమయంలో గ్రంథము 9వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, సౌలు యొక్క పనివాడు, ఎవరో చెప్పారు గాడిదలు పోయాయి ఎలాగా ఏంటి, సరే ఇక్కడ ఒక ఆయన దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక ప్రాఫెట్ ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, సమయలు అనేటువంటి ఆయన్ని కలుసుకుందాం. అయితే సౌలు అన్నాడు, నా దగ్గర ఏం లేదే, అతనికి ఆఫరింగ్ ఇద్దామంటే, కానుక ఇద్దామంటే ఏమి లేదే, అంటే వెంటనే పనివాడు అన్నాడు, నా దగ్గర పావుతలం వెండి ఉంది, ఓకే నో ప్రాబ్లం, దాన్ని ఇచ్చేద్దాం. అనగా దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వస్తున్నారేమో కదా, ఈ రోజుల్లో దేవుజనుల దగ్గరికి వెళ్ళి ఒట్టి చేతులతో వెళ్ళి దేవుజనుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర దోచుకొని ఖాళీ చేతులు కాకుండా నింపబడిన చేతులతో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. పాత రోజుల్లో దేవుజనులకు ఏదైనా ఇవ్వాలి అనేటువంటి దృక్పథంలో విశ్వాసులు ఉన్నారు, కానీ నేటి దినాల్లో దేవుజనుల దగ్గర నుంచి ఏదైనా రాబట్టుకోవాలి, గుంజుకోవాలని జలగలాంటి విశ్వాస సమూహం నేటి దినాల్లో ఉంది. ఆయనకేమండి ఫారెన్ ఫండ్ వస్తుందండి, ఆయనకేమండి డబ్బులు వస్తాయి, అక్కడి నుంచి వస్తాయి, ఇక్కడి నుంచి వస్తాయి, డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళకి ఇస్తుంటారు అని ఆయన దేవుని దైవజనుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
దేవుని సేవకుని దగ్గర నుంచి పొందుకుంటే మీకు ఆశీర్వాదం కాదు, దేవుని సేవకునికి మీరు ఇస్తే ఆశీర్వాదం. మీ స్థానిక దైవజనులకు, మీ స్థానిక సంఘ కాపరికి మీ దశమ భాగం ఇవ్వండి. దశమ భాగం టీవీ ప్రోగ్రామ్స్కి దయచేసి ఇవ్వద్దు, ఏ టీవీ ప్రోగ్రామ్కి ఇవ్వద్దు. మీ దశమ భాగం మీ స్థానిక సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. ఈరోజులో స్థానిక ఈ దశమ భాగాల్ని డివైడ్ చేస్తున్నారు. కొంతమంది 3 పరిచర్లకు ఇస్తున్నారు, 4 పరిచర్లను. వారమంతా మీ కొరకు ప్రార్థిస్తూ మీ చుట్టూ తిరుగుతూ మీ కొరకు ప్రయాసపడుతున్న మీ స్థానిక సంఘ కాపరికి మాత్రమే మీ దశమ భాగం. ఒకవేళ మీ దగ్గర కొద్ది ఎక్కువ నిధులు ఉంటే ఏమైనా టీవీ పరిచయం లాంటి వాళ్ళకి, లేకపోతే చిన్న చిన్న పరిచయాలు ప్రోత్సహించడానికి ఇవ్వండి. అంతవరకే కానీ పెద్ద పరిచయాలకు మీరు ఇచ్చేటువంటి చిన్న కానుక ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. అదే చిన్న పరిచయాలకి మీరు ఇచ్చేటువంటి చిన్న కానుక కూడా పెద్ద ప్రోత్సాహకంగా మారుతుంది. అంటే పెద్ద పరిచయాలకి అందరూ మెమో ఫార్ములు రాసి లేకపోతే ఆన్లైన్లోనూ డబ్బులు పంపిస్తూ ఇలా చేయడం ఎంతో విచారకరమైన విషయం. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. ఒక స్త్రీ ఎలా వచ్చింది, ఈ స్త్రీని గురించి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థం కావడానికి, లేకపోతే నా స్టడీలో, నా వ్యక్తిగతమైన ధ్యానంలో నేను అర్థం చేసుకున్న విషయాలు. ఇవేదో ఇంటర్నెట్లో విశేషాలు కాదు. ఇంటర్నెట్లో చూసి ప్రసంగాలను మార్చి, టైటిల్స్ మార్చి, పేర్లు మార్చి నేను చేయడం కాదు. నేను అప్పుడప్పుడు మా సేవకుల మధ్యలో చెప్తుంటాను, ఇవి ఇంటర్నెట్ విషయాలు కాదు, ఇన్నర్ నెట్ విషయాలు. అనగా ఆంతర్యములో దేవుడు బయలుపరిచినప్పుడు తెలియజేసేటువంటి, మనం గ్రహించేటువంటి, అర్థం చేసుకునేటువంటి సత్యాలు. ఆమెను గురించి 3 విషయాలు, ఆమె ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఆమెను గురించి ఒక 3 పోలికలు లేకపోతే 3 విషయాలు మీకు చెప్తాను. 1, ఆమె విత్తినటువంటి వ్యవసాయకురాలు. షీఈ్ అ సోన్ ఫార్మర్. విత్తినటువంటి ఏమి, ఆమె గురించి ఎక్కడుందండి, ఏ అత్తరబుడ్డి తీసుకొచ్చిందంటే విత్తారని చెప్తున్నారేంటి? ఆ అత్తరబుడ్డి ఖరీదు ఎంతో మరి తెలియదు. యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో అది 300 దేనారములు అని దాని వెల చెప్పబడింది. ఇక్కడ కూడా చీప్ పెర్ఫ్యూమ్తో రాలేదు, కాస్ట్లీ పర్ఫ్యూమ్తో. తన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో అన్యాయంగా లేకపోతే తన దేహాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బో లేకపోతే ఏ విధంగా వచ్చిన డబ్బో, మరి ఆ డబ్బుతో అత్తరు బుడ్డిని కొనుక్కొని ప్రభువుకు పూయాలి అనేటువంటి తలంపుతో వచ్చినటువంటి స్త్రీ. ఆహ్వానించినప్పటికీ ఆ కుటుంబంలోనే ఆ సీమోను అనేటువంటి వ్యక్తి, ఆ కుటుంబ యజమానుడు ఆయన అవమానపరిచినప్పుడు తాను జోక్యం చేసుకొని ఆహ్వానించిన అతిథిని గౌరవించినటువంటి స్త్రీగా మనం చూడగలం. విత్తినటువంటి వ్యవసాయకురాలు. నువ్వు కూడా విత్తాలి, ప్రభు పని నిమిత్తం విత్తాలి. విత్తడం అని ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు ఇచ్చినట్లు ఇస్తే, అనగా విత్తడం ఇవ్వడం అనేది విత్తడం. ఏ విధంగా విత్తితే 100 రెట్లు లేకపోతే 30 రెట్లు లేకపోతే 60 రెట్లు పొందుకుంటామో, ప్రభు పరిచర్యకి నువ్వు ఇస్తే ఖచ్చితంగా. ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఇవ్వడం గురించి చెప్తున్నప్పుడు, మా జిఎఫ్ఐ పరిచర్యకో లేకపోతే ఆయన హెచ్చవలసి ఉన్నదనే టీవీ కార్యక్రమానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. దేవుడు మాకు నిధులు అనుగ్రహించాడు, దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు, దేవుడు నమ్మదగినవాడు. దేవుని సేవ దేవుని విధానములో జరిగితే దేవుని నిధులకు కొరత ఉండదు. కాబట్టి మిమ్మల్ని అభ్యర్థించి అకౌంట్ నంబర్లు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు పోషిస్తాడు. దేవుని చిత్తమైతే, దేవుని చిత్త ప్రకారము ప్రభువు రాకడ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ దేవుని చిత్తం కాదంటే మధ్యలో ఆపేస్తాం, దానికి కూడా నష్టపడ నేను దాని విషయంలో దిగులు పడుతూ, బాధపడుతూ, టెన్షన్ పడుతూ నేను కూర్చొని నేను ఇప్పటి వరకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇప్పుడు ప్రభు కృపను బట్టి కొన్ని ఎపిసోడ్లుగా ఇంచుమించు ఇది 102వ ఎపిసోడ్. ఇప్పుడు 101 ఎపిసోడ్లు అయినాయి. ఈ 101 లేకపోతే 102 ఎపిసోడ్లో 5 ఎపిసోడ్లో దేవుజనులు, 5 ముగ్గురు దేవుజనులు వేరువేరు వాక్య పరిచయాలు చేశారు. అనగా 97 ఎపిసోడ్లో దేవుని వాక్యం బోధించడానికి ప్రభు నాకు సాయం చేశాడు. ఇంచుమించు 2 రోజులకోసారి, 2 యావరేజ్ మీద 2 రోజులకోసారి మీకు వాక్యం బోధించడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. ఇది నా సొంత గొప్పతనం అని నేను చెప్పకూడదు. ఇది కేవలం ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క నిధులు మాత్రమే. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను ఎంతగానో తగ్గవలసి ఉన్నది, యేసు అనేటువంటి మన ప్రభు ఎంతగానో హెచ్చవలసి ఉన్నది, నేను నాలాంటి టీవీ ప్రసంగికులు, సంఘ కాపురులు, దేవజనులు తగ్గవలసి ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయం, ఆమె విత్తినటువంటి వ్యవసాయకురాలు. ఆమె విత్తింది, తాను ఏదో ఫార్మాలిటీగా వెళ్ళి కలుసుకొని వద్దాం, చూసి వద్దాం, పలకరించి వద్దాం, తన జీవితం ఏంటో. ఒకవేళ
ఆయన దగ్గరికి వెళ్తే ప్రవక్త కనుక పాపాత్మురాలు అని చెప్తాడు, తనకు బయలుపరచబడిన దాని ప్రకారం చెప్తాడు అని భయపడి ఆయన కలుసుకోకుండా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు దేవజనులు ప్రార్థించి ప్రవచనాత్మకంగా ఏదైనా చెప్తారేమో అని భయపడిపోయి, నేను సేవ యొక్క ఆరంభ దినాల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద దేవజనుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాలంటే భయపడేవాడు నేను, ఎందుకంటే వాళ్ళు ప్రవచనాత్మకంగా ఏదైనా చెప్తారేమో అని భయపడిపోయి మరీ ఇతరులు బలవంతం చేస్తే ఎల్లు బ్రదర్ అంటే తప్ప వెళ్ళను నేను. ఒక వ్యక్తి అలాగే నా జీవితంలో, నా వ్యక్తిగతమైన జీవితంలో ఆయన ప్రవక్త కొన్ని వ్యక్తిగతమైన లోపాలు చెప్పాడు. అలా ఎవరైనా చెప్తారేమో అని, లేకపోతే యేసు ప్రభు తన గురించి అలా చెప్పి తన వ్యక్తిగతమైన జీవితం, లేకపోతే కొందరికి తెలిసి తెలియనట్టుగా ఉన్నటువంటి, లేకపోతే పరిమితమైన ప్రజలకి తెలిసినటువంటి తన వ్యక్తిగతమైన విషయాల్ని బహిర్గతం చేస్తాడేమో అని భయపడి ఆయన్ని కలుసుకోకుండా ఉండలేదు. పరిశుద్ధుడైనటువంటి ప్రభువును కలుసుకోవడానికి మామూలుగా కలుసుకోవడం కాదు, తాను వెల చెల్లించి కలుసుకోవడానికి తను సిద్ధంగా ఉంది. మామూలుగా అందరూ వెళ్ళి కలుసుకుంటారు, కానీ వెల చెల్లించి మరీ కలుసుకోవడం, దాన్నే విత్తడం, బైబిల్లో విత్తడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన విషయం. సోయింగ్ ప్రిన్సిపల్, సోయింగ్ అండ్ రీపింగ్, విత్తడం కోసుకోవడం. విత్తితే ఖచ్చితంగా కోసుకుంటాం, విత్తకుండా కోయాలని ప్రయత్నం చేయడం అవివేకం. మీరు ఏం విత్తుతారో దాన్ని కోస్తారు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఒకటి ఆమె విత్తినటువంటి వ్యవసాయకురాలు అని మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత వచనాలు మనం గమనిస్తే 44, 45, 46 వచనాలు చూస్తే ఆమె యొక్క ఆరాధన, ఆమె యొక్క ఎమోషనల్ మూమెంట్స్, ఆమె యొక్క సెంటిమెంటల్ మూమెంట్స్ చూడండి. తను ఎగ్జైట్ అయిపోయింది, ఈయన నేను కలుసుకుంటాను ఇంత పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధులను పరిశుద్ధులుగా చేయగలిగిన పరిశుద్ధుడైన, నేను పరిశుద్ధున్నా, ఈ మాటలు వింటున్న మీరు పరిశుద్ధులే, కానీ మనము ఆయన పరిశుద్ధత ద్వారా పరిశుద్ధత పొందుకున్న వాళ్ళం. నా పరిశుద్ధత ద్వారా నేను ఎవరిని పరిశుద్ధులుగా చేయలేను, నాకు అనగా నా పరిశుద్ధత, దైవజనుని యొక్క పరిశుద్ధత అనేది పరిమితమైనది, ప్రభు యొక్క పరిశుద్ధత అనేది అది స్ప్రెడ్ అయ్యేది, అది ఇతరులకు ఆపాదించబడేది. కాబట్టి ఇంకా చెప్పాలంటే పరిశుద్ధత విషయంలో ఆయన నక్షత్రం లాంటి వాడైతే, పరిశుద్ధత విషయంలో మనం గ్రహం లాంటి వాళ్ళం. ఆయన స్టార్ అయితే మనం ప్లానెట్స్వి, మనం స్వయం ప్రకాశాలం కాదు, మనల్ని ఎవరో ఒకరు వెలిగించాలి. మనల్ని అప్పుడప్పుడు మనకు అప్పుడప్పుడు ఉజ్జీవ కూడికలు అవసరం, మనకు అప్పుడప్పుడు ప్రక్షాళన కూడికలు అవసరం, కానీ యేసుకు అలా కాదు. ఆయన సోర్స్, వనరులు అయినాడు, రీసోర్స్ అయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన పరిశుద్ధతలో నుంచి, ఆయన పరిపూర్ణతలోంచి మనం ఏదో అనుభవిస్తున్నాం. మన దాంట్లోంచి ఆయన ఏదో అనుభవించడం లేదు, కానీ ఆయన దాంట్లోంచే మనం అనుభవిస్తున్నాం. మనకు ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, రెండో విషయం ఏంటి ఇదంతా, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ స్త్రీని చూస్తున్నావా, నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను చదువుతున్నాను, నేను ఇంట్లోకి వచ్చాను, నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేదు, ఈమైతే తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, అయితే ఈమె నేను లోపలికి వచ్చినప్పటి నుంచి విడవకుండా నా పాదములు ముద్దు పెట్టుకుంటూ వచ్చింది, నీవు నూనెతో నా తల అంటలేదు, ఈమైతే నా పాదాలకు అత్తరును పోసింది. మూడు విషయాలు నువ్వు చేయాలి, కానీ మూడు విషయాలు చేయలేకపోయావు, ఆహ్వానించావు కానీ నువ్వు చేయాల్సిన మూడు పనులు నువ్వు చేయలేదు, అనగా ఇంచుమించు పరోక్షంగా అవమానించావు. ఈ రోజుల్లో మనం ఆయన ఆహ్వానిస్తున్నాం, కానీ ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మనం ఆయనకి ఇవ్వడం లేదు. ఆయన్ని కోరుకుంటున్నాం, ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, కానీ ఆయన దగ్గర నుంచి ఆయన్ను గౌరవించాల్సిన విధంగా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని మలాకీ గ్రంథంలో ప్రభు అడిగాడు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండో విషయం, ఇవన్నీ చేస్తున్నప్పుడు నా మనసులో వచ్చాడు తలుపు, ఆమె వారం వారం, శనివారం లేకపోతే సబ్బాతు దినం, విశ్రాంతి దినం దేవాలయానికి వెళ్ళో, లేకపోతే బలులు అర్పించో, లేకపోతే ప్రార్థనలు చేసో, ఆరాధన చేసినటువంటి స్త్రీ కాదు, ఇంచుమించు ఒక సుంకరి లాంటి స్త్రీ. ఆమె సుంకరి లాంటి స్త్రీ అంటున్నప్పుడు లూకాసువార్త 18వ అధ్యాయంలోని ఉపమానం మీకు గుర్తు చేయడం కోసం చెప్పాను నేను. ఆమె అనుదినం డైలీ ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధురాలు కాదా, ఉపవాసాలు ఉంటే అన్నమ్మ లాంటి ప్రవక్త కూడా కాదు, పాపాత్మురాలు అని ముద్ర వేయబడిన స్త్రీ. కానీ ఆమెకు అవకాశం దొరికినప్పుడు ఈ పరిశుద్ధుడు నన్ను దాటిపోతాడేమో అని ఆయన పాదాలు పట్టుకొని విడవకుండా ముద్దు పెట్టడం ఆరంభించింది. ఆమె చేసిన పని చూడండి, ఆమె ఎమోషనల్ అయింది. కొన్నిసార్లు ఎమోషన్ ఈజ్ నాట్ డివోషన్, కానీ కొంత ఎమోషన్ కూడా అవసరమే.
ఏదో నిద్రమత్తుగా నిద్రపోతూ నిద్రావస్థలో పిల్లలు నిద్ర లేపినప్పుడు లేపి చదువుకోమంటే కొంతమంది చదువుకుంటే చదివి వాళ్ళు నిద్రపోతుంటారు. అలా కాకుండా ఒక ఎక్సైట్మెంట్తో ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఆరాధన చేసింది. ఈమెను గురించి నేను ఇలా ఆలోచించినప్పుడు నా మనసులో వచ్చినటువంటి ఆలోచన, ఈమె బస్ట్ అయిపోయింది, ఏడ్చింది. ఆమె ఎందుకు ఏడ్చింది? యేసు ప్రభు ఏదో విషాదమైన కథ చెప్పలేదు, కానీ విస్ఫోటనము చెందిన పర్వతమైంది. ఆమె ఒక అగ్ని పర్వతంలాగా బద్దలైంది. నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా బద్దలయ్యావా? నీ హృదయం బద్దలైందే? ఆరాధనలో నీ హృదయం బద్దలైందే? ఆరాధిస్తుంటే వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు, వీళ్ళు ఎలా ఆరాధిస్తు దిక్కులు చూస్తూ ఉన్నావా? బస్ట్ అయ్యావా? ఎప్పుడైనా ఎక్స్ప్లోడ్ అయ్యావా? విస్ఫోటనం చెందావా? ఇంతకుముందు సంగతి ఏమో కానీ ఇప్పుడు నేను బాగా ఆరాధించాను, ఈ దినం ఆరాధించాను దేవుణ్ణి, తనివి తీన ఆరాధించానండి అని ఎప్పుడైనా చెప్పగలిగావా? ఆహ్వానించిన వాడు ఏడవలేదు, కానీ ఆహ్వానం లేనటువంటి పిలవని పేరంటానికి వచ్చినట్టుగా వచ్చినట్టు ఆ పాపాత్మరాలు ఏడ్చింది. తన పాపాన్ని బట్టి ఏడ్చిందామా? నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో లేడు ఇంటి యజమానుడు, నీళ్ళు ఇవ్వగలడు, కానీ నీళ్ళు ఇవ్వకుండా ఉన్నప్పుడు కన్నీళ్ల చేత కాళ్ళు కడిగినటువంటి ఏకైక స్త్రీ ఆమె. నీళ్లతో కాళ్ళు కడుక్కోవడం ఓకే, అది అందరు చేసే పని, కన్నీళ్ల చేత కడగబడిన ఏకైక పాదాలు ఎవరి అంటే మన ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఒకటి విత్తినటువంటి వ్యవసాయకురాలని చెప్పాను, రెండోది విస్ఫోటనం చెందిన పర్వతం. ఆమె విస్ఫోటనం చెందావా? బ్లాస్ట్ అయిపోయావా? బద్దలైపోయావా? హన్నా షిలోహులోని దేవుని మందిరంలో బద్దలైపోయింది, బ్లాస్ట్ అయిపోయింది, బర్స్ట్ అయిపోయింది. నువ్వు కూడా అలా బ్లాస్ట్ అయిపోయావు, బర్స్ట్ అయిపోయావా? ఎప్పుడైనా బద్దలైపోయావు నువ్వు, ముక్కలైపోయావు నువ్వు, నలిగిపోయావా, కరిగిపోయావా, విరిగిపోయావా? ప్రభు సన్నిధిలో, లోకంలో ఇవి జరిగితే లాభం లేదు, కానీ దేవుని సన్నిధిలో నలిగితే, కలిగితే, విరిగితే ఆశీర్వాదాలు ఉంటాయి. అప్పుడు నిన్ను మళ్ళీ నూతనంగా ఆయన తయారు చేస్తాడు, నీ జీవితంలో శస్త్రచికిత్స చేస్తాడు, నీ జీవితంలో మరమ్మత్తులు చేస్తాడు, నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. ఆశీర్వాదాలు లేని నిన్ను ఆశీర్వాదములు కలిగిన వ్యక్తిగా, స్వల్పమైనవి కలిగిన నిన్ను సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఆయన మార్చగలడు. రెండో విషయం, ఆమెను గురించి చెప్పాలంటే ఆమె విస్ఫోటనం చెందినటువంటి ఆమెకు, అమ్మ ఆరాధన చెయ్యి, కన్నీళ్ళు గారు ఇప్పుడు, తుడువు ఇప్పుడు, అత్తరు బుయ్యి ఇప్పుడు అని ఎవరు సజెషన్స్, సలహాలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. తనంతట తానుగా ఇటువంటి పనులు చేసింది. నీ అంతటా పాస్టర్ చెప్తే హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, చేతులెత్తండి, చప్పట్లు కొట్టండి, ఆరాధన చేయండి అని చెప్తే మనం మన విశ్వాసం చేయడానికి ముందు వెనక ఆలోచిస్తున్నారు, తటపటాయిస్తున్నారు. కానీ ఏమీ లేకుండా, పరప్రేరణ లేకుండా ప్రభువును ఆరాధించి ప్రభువును ప్రేమించినటువంటి స్త్రీ. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 50వ వచనంలో రాయబడింది, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఆయన మాత్రం స్త్రీతో, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, స్వస్థపరిచిందని కాదు, రక్షించింది, సమాధానంతో వెళ్ళు, గో విత్ పీస్. అంటే దీని అర్థం ఏంటి? దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే నేను ఇలాగా ఆలోచిస్తున్నా, నా మనసులో వచ్చిన ఆలోచన, ఆమె విత్తిన వ్యవసాయకురాలు, రెండోది విస్ఫోటనం చెందిన పర్వతం ఆమె, మూడోది విముక్తి పొందినటువంటి ఒక విహంగం. విహంగం అంటే పక్షి, బర్డ్. ఒక పంజరంలోంచి పక్షిని విముక్తి చేయొచ్చు, పంజరం యొక్క తలుపులు తెరిస్తే పక్షి బయటికి వెళ్ళిపోద్ది. మా ఇంట్లో కూడా రెండు లవ్ బర్డ్స్ ఉన్నాయి, ఒక తెల్లటి పక్షి, ఒక గ్రీన్ కలర్లో ఉన్న పక్షి. ఆ తెల్లటి పక్షి మీద ముద్దు వచ్చి దాన్ని తీసుకొని ఆడిస్తున్నప్పుడు రెక్కలు కత్తిరించే చాలా రోజులైంది, అది ఎగిరి వెళ్ళిపోయింది. ఇంకా ఒకటిగా ఉండడం ఎందుకులే అనుకొని ఆ గ్రీన్ కలర్ రెక్కలు ఉన్నటువంటి ఆ పక్షిని కూడా నేనే ఫ్రీగా వదిలేసాను. నేను దాన్ని ఆధారంగా చేసుకొని ఖాళీ పంజరం అనేటువంటి కవిత కూడా రాశాను నేను, సరే వాటికి వెళ్ళలేదు. అనగా విముక్తి పొందినటువంటి ఫ్రీ బర్డ్ అయిపోయింది, ఏడ్చావు, రిలాక్సేషన్ వచ్చింది, ఏడ్చి ఏడ్చిన తర్వాత ఒక కూల్ రిలాక్స్డ్ ఎక్స్పీరియన్స్లోకి వస్తాం. నవ్వగలిగినంత నవ్వామనుకోండి, అబ్బా కడుపుబ్బా నవ్వామండి, ఏడవగలిగినంత ఏడ్చామనుకోండి, ఉన్న దుఃఖం అంతా బయటకు వచ్చేసింది, ఇక దుఃఖానికి అవకాశం లేదు. ఈ స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. మనం ఆలోచిస్తున్న విషయం, ఆమె లేదా సామాజిక కట్టుబాట్లు, మత వ్యవస్థలు, వాటి యొక్క పంజరాల్లోంచి యేసు ప్రభు అంటున్నాడు సమాధానంగా వెళ్ళంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక పక్షిని పంజరంలోంచి ఎలా పట్టుకొని ఒక పావురాన్ని తీసుకొని ఫ్రీగా వదిలేసినట్టుగా, అమ్మా సమాధానంగా వెళ్ళిపోమ్మా, ఇప్పటిదాకా అసమాధానంతో ఉన్నావేమో, సమాధానంగా వెళ్ళుకో, నిన్ను ఫ్రీ బర్డ్ చేయాలనుకుంటున్నాడు. బంధించబడిన వ్యక్తిగా చూడడం దేవునికి ఇష్టం లేదు.
నువ్వు విశాలమైనటువంటి అంతరిక్షంలో విహరించేటువంటి ఒక విహంగంగా మారాలి. బంగారు పంజరంలో తిరిగేటువంటి పక్షిగా ఉండడం కాదు, స్వేచ్ఛ ప్రపంచంలో సంచరించేటువంటి ఒక పక్షిగా మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నేను గువోనైంటే ఎంత బాగుండేది అని కీర్తనాకారుడు అన్నాడు. విముక్తి పొందిన విహంగం. విముక్తి పొందావా? విడుదల పొందావా? పంజరపు అనుభవంలోంచి, బంధించబడిన అనుభవంలోంచి, కట్టబడిన అనుభవంలోంచి విముక్తి పొందావా? నీకు ఆ విముక్తి ఎవరు ఇవ్వలేరు. విముక్తి ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. మతపు సంఖ్యలు తెంచి, కులపు సంఖ్యలు తెంచి, మత శాఖల సంఖ్యలు తెంచి ఆ పంజరాల్లోంచి నిన్ను బయట పడవేసి నీ పూర్వపు ఆత్మీయ ప్రపంచంలోకి నిన్ను ఎగరనిచ్చేటట్టు చేసే దేవుడు యేసు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ స్త్రీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించాం, మూడు విషయాలు ఆలోచించాం. దేవుడు నా మనసులో ఇచ్చినట్టు తలంపుల ప్రకారం ఆ స్త్రీని మూడు విధాలుగా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆమె చేసిన పనులు, లేదా లూకా అనేటువంటి సువార్తికుడు చెప్పినటువంటి మాటలను ఆధారంగా చేసుకుని ఆమె ఎవరు, ఆమె ఎవరు అనే ప్రశ్న ఎవరికి ఉద్భవించలేదు. ఆమెను గురించి పాపాత్మురాలని డిక్లేర్ చేసేసారు. ఇంకా ఆమె ఎవరు అనే ప్రశ్నకు అవకాశం అక్కడ లేదు. ఆమెను గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె విత్తినటువంటి వ్యవసాయకురాలు. విత్తుతున్నావా ప్రభు కొరకు? నువ్వు కూడా ఒక వ్యవసాయకుడిలాగా విత్తాలి. విత్తిన వ్యవసాయకుడు కోత కోసం ఎదురు చూస్తాడు. నువ్వు ప్రార్థనలో విత్తుంటే, పిడికడు విత్తనాలు తీసుకొని కన్నీటితో కానీ నువ్వు వాటిని విత్తినట్లయితే ధాన్యపు పనల్ని మోసుకొని వస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, విస్ఫోటనము చెందిన పర్వతం. పర్వతంలాగా బద్దలైపోయావా? అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఆ సీన్స్, లేకపోతే డిస్కవరీ ఛానల్లో, యానిమల్ ప్లానెట్లో వాటిలో చూసినప్పుడు పర్వతాలు బద్దలైన ఎర్రగా బద్దలైపోయిన స్థితి, దాంట్లో నుంచి ఒక పసుపు రంగులో ఉన్నటి ద్రవం, లావా ప్రవహిస్తూ ఉండడం నేను దాన్ని అటువంటి సందర్భాలు నేను చూశాను. నేను అగ్ని పర్వతము బద్దలైనప్పుడు, నీ ఆత్మీయ జీవితం బద్దలైనప్పుడు ప్రభు సన్నిధిలో అక్కడి నుంచి ఆరాధన అనేటువంటి లావ, స్తుతి అనేటువంటి లావ, కృతజ్ఞత అనేటువంటి లావ అలా బయటకు వచ్చినప్పుడు అది ప్రభు పాదాలు. ఆమె హృదయం బద్దలైంది, కన్నీళ్ల చేత కాళ్ళు కడిగింది. దేవుని స్తోత్రం. ఒక విస్ఫోటనం చెందిన పర్వతంగా కావాలి. ప్రభు సన్నిధిలో విస్ఫోటనం చెందితే, ముక్కలైతే, శకలాలుగా మారితే నువ్వు శిథిలాలుగా మారవు. ఇవేం చేయకపోతే శిథిలమైపోతావు నువ్వు. నువ్వు శకలాలుగా మారితే నిన్ను ఒక సంపూర్ణంగా నూతన సృష్టిగా మార్చగలడు దేవుడు, ఒక న్యూ వెజల్గా. జపాన్ దేశంలో పాత రోజుల్లో పగలని వాటికే ప్రాధాన్యత అంట, ఇప్పుడు పగిలిన వాటికే ప్రాధాన్యత అంట. పగిలినటువంటి పాత్రలను తీసుకొని పారవేయకుండా వాటిని అతికిస్తున్నారట, బంగారాన్ని పూసి వాటిని అతికించినప్పుడు పగిలిన వాటి యొక్క విలువ పెరుగుతుంది. నీ జీవితం పగిలిపోయిందేమో, వాటిని దేవుడు పరమ ఔషధము చేత, గిలాదులోని తైలము చేత దాన్ని పూసి నీకు ఒక స్వస్థతను, రిలాక్సేషన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మూడో విషయం, ఆమె విముక్తి పొందినట్టు విహంగం. ఒక విహంగంలాగా, ఒక పక్షిలాగా విముక్తి ఉందా? ఇంకా బంధించబడ్డావా? దేంట్లో బంధించబడ్డావు? అటువంటి బంధించబడిన స్థితిలోంచి బయటకు వచ్చేసే, అలా బయటికి రప్పించడానికి సమర్థుడు నా ప్రభు. నేను కూడా ఒకప్పుడు వేరు వేరు డినామినేషన్ భావజాలంలో బంధించబడ్డాను. ఆ భావజాలపు పంజరంలో నేను బంధించబడ్డాను. కానీ ప్రభు నన్ను ఇప్పుడు స్వేచ్ఛాజీవిగా చేశాడు. ఐఎమ్ ఫ్రీ. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడుగా చేసిన ఎడలా మీరు స్వతంత్రులు అవుతారు. కుమారుడు చేయాలండి మనల్ని స్వతంత్రుడిగా. సిద్ధాంతాలు కాదు, లేకపోతే సమాజం కాదు, బోధకులు కాదు, సేవకులు కాదు. యేసు మనల్ని విముక్తులు చేయాలి. విముక్తి చెందినట్టు విహంగంగా, ఒక వ్యవసాయకుడిగా, ఒక వ్యవసాయకురాలిగా, ఒక పర్వత విస్ఫోటనం చెందిన పర్వతంలాగా, ఒక విముక్తి పొందినటువంటి ఒక విహంగంలాగా, పక్షులాగా ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. క్రైస్తవులైన మనం కూడా ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా బలపడి మనం కూడా అదేవిధంగా ప్రవర్తించు వారి వలె ఉందుముగాక. ఈ యొక్క సమయంలో మీరు ఇంకనూ ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నట్లయితే, ప్రతిరోజు రాత్రి 9:30 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఇంకనూ ఇతరులకు కూడా మీరు పరిచయం చేసినట్లయితే వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది కనుక మీరు పరిచయం చేయండి, మీరును వీక్షించండి, ఆత్మీయ మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.